जगने माया एडादि पालनंता इंतेनया माटको माया अड़ुको दगा जगन गारी हामीलन्नी नीटी मूटले अनी अधिकारों चेतिकंदिन मरुक्षणमे जगन गारु माट तप्पडं मडम तिप्पडं मोदलेट्टारनी प्रजलकु एडादि कृतमे अर्थमैंदि। इक एडादि पालनलो जगन गारु एप्पुडु एला माट तप्पारो नम्मी ओटेसिन प्रजलनी एला मोसं चेशारो चूद्दां। అధికారంలోకి వచ్చి రాగానే తనను ఆశీర్వదించిన అవ్వాతాతలనే మొదటగా మోసం చేశారు జగన్ గారు. పింఛన్ను 3000కు పెంచుతానని చెప్పి కేవలం 250 పెంచారు. అలా మాట తప్పారేంటి అంటే ఏడాదికింత పెంచుకుంటూ పోతానన్నారు. ఇవాళ నా మొట్టమొదటి సంతకం పెట్టబోతా ఉన్నాను. ఆ అవ్వాతాతల పెన్షన్ అక్షరాలు ఇవాళ జూన్ నెల ఈ జూన్ నెల నుంచి 2250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం. అలా మాట తప్పినందువల్ల మొదటి ఏడాది ఒక్కో అవ్వాతాతకు 9000 రూపాయల మోసం చేశారు జగన్ గారు. అంతేకాదు 250 పెంచినందుకు 7 లక్షల పింఛన్లను తీసేశారు జగన్. మోసాల్లో ఇదొకటి. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి. అదే అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన చేసి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసేందుకు చూస్తున్నారు. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. రైతు భరోసా, పంట వేసే సమయానికి మే నెలలోనే 12,500 చొప్పున ఇస్తాం. ప్రతి రైతుకి 12,500 ఇస్తానని మాట తప్పి 6,500 ఇస్తానన్నారు. అదేమంటే కేంద్రం పిఎం కిసాన్ యోజన పథకం కింద ఇచ్చే 6,000తో కలిపి 12,500 అవుతుంది కదా అని నాలుక మడతేశారు. కేంద్రంతో కలిపి అన్న మాట ముందు చెప్పలేదు కదా అని అడిగితే మరో 1,000 పెంచి ఇక ఇంతే అంటూ 7,500 ఇస్తున్నారు. అది కూడా 3 దఫాలుగా. ఏమైతేనేం, జగన్ గారి 2వ మోసంతో ఒక్కో రైతుకు ఏడాదికి 5,000 నష్టం. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. 3 సార్లు మద్యం రేట్లు పెంచి నాసిరకం బ్రాండ్లను వినియోగదారులకు అంటగడుతూ వారి కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 45 ఏళ్లకే పింఛను ఇస్తానని చెప్పి అధికారంలోకి రాగానే సింపుల్ గా నేనలా అనలేదు అన్నారు. కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన జగన్ గారు అధికారంలోకి వచ్చాక తనకు మతిమరుపు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. పేదలకు సన్న బియ్యం ఇస్తామని చెప్పి తూచ్ నాణ్యమైన బియ్యం అని అబద్దాలాడి చివరకు ఒక్క జిల్లాలో ముక్కిపోయిన గడ్డల బియ్యం ఇచ్చారు. అమ్మఒడి పిల్లలందరికీ అని చెప్పి లబ్ధిదారులను 80 లక్షల నుంచి 40 లక్షల మందికి తగ్గించారు. మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను, మనం అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ ను రద్దు చేస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన వారంలోగా సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పి ఏడాదైనా మాట నిలబెట్టుకోలేదు. 200 వరకు ఉచిత కరెంటు అన్నారు. ప్రజలపై ఛార్జీల భారం వేయనన్నారు. కానీ కరెంటు ఛార్జీలను 3 రెట్లు పెంచారు. బస్సు ఛార్జీలను పెంచారు. పెట్రోలు డీజిల్ ఛార్జీలను పెంచారు. ఫైబర్ నెట్ ఛార్జీలను పెంచారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి లక్షల మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు 1,000 కోట్లు ఇస్తామని చెప్పి బడ్జెట్ లో 100 కోట్లే కేటాయించారు. పేదలందరికీ ఇళ్లు అని చెప్పి ఆ పేరుతో బడుగు బలహీన వర్గాల భూముల్ని లాక్కుంటూ వారికి జీవనాధారం లేకుండా చేస్తున్నారు. స్థలాల కొనుగోలు పేరుతో రాష్ట్రమంతా 1,000 కోట్ల అవినీతి జరుగుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ గారి ఏడాది పాలనంతా మోసాలమయం. చెప్పిన దానికి చేస్తున్న దానికి ఎక్కడా పొంతనే ఉండడం లేదు. స్వతంత్ర భారత చరిత్రలో ఇంత దారుణంగా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఇంకొకటి లేదు. ఈ దగా మోసం చూసిన ప్రజలు జగనే మాయా అంటున్నారు.